హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్ రణం రౌద్రం రుధిరం అంటూ తెలుగులో అలాగే అన్ని భాషల్లో కూడా ఈ సినిమా విడుదలకి ముస్తాబ్ అవుతోంది ఇక్కడ వరకు కథ భాగానే ఉంది కానీ ఫ్యాన్స్ విషయంలో మాత్రం ఇప్పటి నుంచే వార్ మొదలైంది సిల్వర్ స్క్రీన్ పై మా హీరో పేరు ముందుగా వస్తుందంటే మా హీరో పేరు ముందుగా వస్తుందంటూ ఫ్యాన్స్ లోల్లి షురూ చేశారు అంతేకాదు ఇప్పుడు ఈ సినిమాలో ఎవరి ఇంట్రడక్షన్ ముందుగా వస్తుంది అనేది కూడా చర్చనీయాంశమైంది ఇద్దరు తెలుగు వీరుల పోరాటాన్ని తనదైన స్టైల్లో ఈ సినిమాలో చూపించబోతున్నాడు జక్కన్న అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కొమరం భీమ్ గా ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ పైన తమ నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారు ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరు ముందుగా స్క్రీన్ పై కనిపిస్తారు ఎవరి ఇంట్రడక్షన్ ముందుగా ఫ్యాన్స్ చూడబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది అంతేకాదు టైటిల్స్ విషయంలో కూడా ఇద్దరి పేర్లు వాళ్ళ ఇంట్రడక్షన్ పైనే వేస్తారు అనుకుంటే ఎవరిని ముందు చూపిస్తారు అనేది కూడా చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు ఫ్యాన్స్ ట్రిపుల్ ఆర్ తర్వాత తమ హీరోలు చేస్తున్న సినిమాలపై సైతం షేర్ చేస్తూ రెచ్చిపోతున్నారు ఇద్దరు టాప్ హీరోలు చేస్తున్న సినిమా కావడంతో చిత్ర యూనిట్ కి కూడా సవాల్ గా మారిందట అందుకే ఇప్పుడు రాజమౌళి వినూత్నంగా టైటిల్స్ వేయడానికి చూస్తున్నారట ఇద్దరు హీరోలు ఇంట్రొడక్షన్ లో పేర్లు వేయకుండా స్టార్ కాస్టింగ్ సీతారామరాజు రామ్ చరణ్ కొమరం భీమ్ ఎన్టీఆర్ ఇలా ఇద్దరు పేర్లు ఒకేసారి స్క్రీన్ పైన చూపిస్తాడు అని అప్పుడు ఇద్దరి ఫ్యాన్స్ ని కూల్ చేసినట్టుగా ఉంటుందని చెప్తున్నారు ఏది ఏమైనా ఈసారి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ రచ్చ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది మొత్తానికి అది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం చేయని తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ